నేను ఓకే కార్ ఎక్కనవ్వలే నడుచుకుంటూ వస్తున్నా. ఏయూ దాటిన తర్వాత ఫోర్స్ని పిలిపించుకొని బలవంతంగా నన్ను తీసుకొచ్చి ఇక్కడ కళ్యాణగిరిలో పోలీస్ స్టేషన్లో కూడా కాకుండా ఒక కళ్యాణం అనుకుని నన్ను ఒక్కదాన్ని ముందు పెట్టారు. ఆ ఒక గంటన్నర రెండు గంటల తర్వాత మిగతా వాళ్ళు ఇక్కడ తీసుకొచ్చారు. పోలీసులు అందరూ ఉన్నారు. ఓకే, నేను పోలీస్ వ్యవస్థ గురించి మాట్లాడాలంటే చాలా అనిపిస్తుంది పోలీస్ వ్యవస్థను చూస్తా ఉంటాను. ఎందుకంటే వాళ్ళు నేమ్ ప్లేట్లు కూడా తీసుకుని ఈరోజు ఉద్యోగాలు చేసుకోవాల్సిన దుస్థితి ఈరోజు ఏర్పడింది. నేను ఒకటే కోరుకుంటున్నా, ఈరోజు మమ్మల్ని ఎంతమందిని అరెస్ట్ చేస్తే అంత తప్పులు జరిగినాయన్న సరే ప్రజలకి ఇన్ఫర్మేషన్. ఎందుకంటే నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంది, మమ్మల్ని రుచుకొనగలరు, మీరు రండి చూపించండి, ఏమి జరగలేదు చూపించండి మాకు. అది లేకుండా ఈరోజు మీరు ఆల్ ఆఫ్ సడన్ తీసుకొచ్చి మమ్మల్ని తీసుకొచ్చి అరెస్టులు చేసేసి, హౌస్ అరెస్టులు చేసేసి ఎక్కడికి వెళ్తారో మా ఎంబడపడి దేనికి. ఈరోజు పోలీసులు మా మీద పెట్టిన దృష్టిలో 50% ప్రజా సంక్షేమం గురించి పెడితే ఈరోజు వైజాగ్లో చెడ్డి గ్యాంగ్ ఉండదు. వైజాగ్లో ఈరోజు మానభంగాలు జరుగు, వైజాగ్లో హత్యలు జరుగు, ఈరోజు దొంగతనాలు జరుగు. 24 గంటలు 1000 మంది పోలీసులు తెలుగుదేశం పార్టీ నాయకుల దగ్గర, కార్యకర్తల దగ్గర ఉంటే బయట ప్రజా సంక్షేమం గురించి మీరు ఏం ఆలోచిస్తున్నట్టు. ఒకటి మాత్రం నిజం, జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అన్యాయాలు అక్రమాలు అన్నీ కూడా బయటకు తీసుకొస్తాం. ఎవరికి భయపడేది లేదు, ఏ కేసులకి భయపడేది లేదు. ఉత్తరాంధ్రాలో ఏదైతే అతను తప్పుడు అంటే ఒక విషయం తప్పుడు విధానంతో అమరావతి రాజధానికి రావాలని అప్పుడని ఓట్లు వేయించుకుని ఈరోజు ఇక్కడ భూములు డబ్బులు సంపాదించుకోవడానికి, భూములు దోచుకోవడానికి, బాక్స్ సైట్ గురించి, మైన్స్ గురించి, గంజాయి గురించి ఈరోజు ఇక్కడ రాజధాని పెట్టడానికి వచ్చి ఇక్కడ ప్రజలందరినీ భయభ్రాంతులు ఎదురు చేస్తామంటే మాత్రం మీరు చూస్తూ ఉంటున్నాయి. ప్రసక్తి లేదు.